గాంధీ ఆసుపత్రిలో నకిలీ లేడీ డాక్టర్ హల్చల్ చేసిన ఘటన ఒక్కరోజైనా కాకముందే మరో నకిలీ లాయర్ వ్యవహారం బయటకొచ్చింది. హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు ఉపయోగించుకున్న ఓ కిలాడీ లేడీ నిరుద్యోగులను బోల్తా కొట్టించి లక్షలు దండుకుంది. సుప్రీంకోర్టు నుంచి సిటీ కోర్టుల వరకు జడ్జిలంతా మనోళ్లేనంటూ మాయమాటలతో నమ్మించి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. ఈ కిలాడి లేడీ పేరు ఫాతిమా. చదివింది పదో తరగతైనా పనికిరాని తెలివితేటలు మెండుగా ఉన్నాయి. తాను ప్రముఖ లాయర్నని, తనకు అన్ని కోర్టుల్లోనూ జడ్జిలు తెలుసంటూ నిరుద్యోగులకి మాయమాటలు చెప్పి మోసం చేయడంలో మహాముదురు. కొద్ది రోజుల క్రిందట సిటీ సివిల్ కోర్టులో అటెండర్స్ తో పాటు ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల నియామకాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు తాను చెప్పిన వారికి ఇస్తారంటూ నిరుద్యోగుల్ని నమ్మించింది ఫాతిమా. ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఉద్యోగాల కోసం ఆశపడిన యువకుల కొంతమంది ఈమె మాటలు గుడ్డిగా నమ్మి మోసపోయారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత అమ్మడి విశ్వరూపం బయటపడింది. కె జ్వాలా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ పేరిట అపాయింట్మెంట్ లెటర్స్ తయారు చేసింది. నిరుద్యోగులకు ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది. ఇప్పుడే ఉద్యోగాల్లో చేరొద్దని, త్వరలోనే మరో లెటర్ వచ్చిన తర్వాత ఉద్యోగానికి వెళ్లాలని చెప్పి నిరుద్యోగులను నమ్మించింది. కొద్ది రోజుల తర్వాత చీఫ్ జస్టిస్ కాంతారావు పేరుతో మరొక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది. ఒకే ఉద్యోగానికి ఇద్దరు జడ్జిల అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని నిరుద్యోగులు ప్రశ్నించడంతో కహాని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసింది ఫాతిమా. జడ్జికు ఆస్తి తగాదాలున్నాయని, చిన్నప్పటి నుంచి 2 పేర్లున్నాయని, కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టులో పేరు మార్చుకున్నారని చెప్పుకొచ్చింది. అందుకే 2 పేరుతో మరోసారి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని నమ్మబలికింది. దీంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఫాతిమాను ప్రశ్నించడంతో ఈమె మోసాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే వాళ్లను నమ్మొద్దని, అలాంటి వారిపై నేరుగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సుప్రీంకోర్టు అప్పీల్ దాంట్లో హర్ అడ్వకేట్